వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే, నేను ఈసారి మీషోలోంచి ఒక గోల్డెన్ నెట్ శారీ ఫ్యాబ్రిక్ అనమాట, అది శారీ కాదు గోల్డెన్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఒక 5 మీటర్స్ తక్కువ కాస్ట్లో తీసుకున్నాను. సో దానికి నేను దాన్ని ఎలా నేను రెడీ చేసుకుంటాను, ఒక 1000 రూపీస్ శారీ లాగా నేను ఎలా రెడీ చేసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను మీషోలో తీసుకున్న క్లాత్ అయితే ఇది అనమాట, గోల్డెన్ నెట్ ఫ్యాబ్రిక్ ఇది. సో ఇది చూసారంటే ఇలా వస్తుంది. సో ఇది 5 మీటర్స్ అనమాట. సో మొత్తం ఇలానే వచ్చేసింది, గోల్డెన్ నెట్ అనమాట ఇది. సో చూసా అంటే దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇలా వచ్చేసింది అనమాట క్లాత్ అంతా. సో చూడండి, మొత్తం గోల్డ్ షేడే అనమాట. సో ఇలా వచ్చేసింది, చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. సో దీన్ని నేను డ్రెస్సెస్కి ఆర్ లెహెంగాకి వాటికి కాకుండా శారీనే డిజైన్ చేసుకుందాం అనుకున్నాను. సో ఎలా చేసుకుందాము, 5 మీటర్స్ సరిపోతుందా లేదా, ఏ శారీకైనా 5.5 మీటర్ మినిమం ఉంటుంది కదా, ఎట్లామని 5 మీటర్స్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఒకసారి జస్ట్ అలా వేసుకొని చూసానమాట, నేను నాకు 5 మీటర్స్ ఎనఫ్ అనిపించింది, నాకైతే సరిపోయింది. అంటే నేను మొత్తం ప్లీట్స్ పెట్టి పిన్ను పెడతాం కదా, సో అట్లయితే మనకి 5.5 మీటర్స్ ఖచ్చితంగా కావాలి. సో నేను ఒక లేయర్ అట్లా వేసి అట్లా వదిలేద్దాము అని చెప్పి చూసాను. సో అట్లా వేసుకోవడం వల్ల బాగా సెట్ అయింది, బాగా నాకు 5 మీటర్స్ సరిపోయింది కూడా. సో దానికి వచ్చేసి దీన్ని నేను మంచి గ్రాండ్ శారీగా ఎలా రెడీ చేద్దామనుకున్నా కదా, సో దానికోసం నేను ఒక లేస్ తీసుకున్నాను అనమాట. అది కూడా నేను మీషోలో తీసుకున్నాను, చూపిస్తాను అది. సో ఇది వచ్చి లేస్ అనమాట. సో ఈ లేస్ వచ్చేసి నేను 250 రూపీస్కి తీసుకున్నాను. అండ్ ఈ క్లాత్ అయితే జస్ట్ 300 రూపీస్కి తీసుకున్నాను, జస్ట్ 300 రూపీస్కి మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకు వచ్చేసి ఒక 550 పడింది అంతే అనుకోండి, ఇంకేం లేదు ఈ శారీకి. సో ఈ శారీ వచ్చేసి దీనికోసం తీసుకున్నాను, చూడండి ఎలా అనిపిస్తుంది అనేది. సో ఇలా వచ్చేసింది అనమాట శారీకి లేస్. సో చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. సో నేను ఇట్లా వేసుకొని వేసుకుందాము శారీ అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి 9 మీటర్స్ వస్తుంది అనమాట మనకి శారీ అంట, లేస్ వచ్చేసి 9 మీటర్స్ వస్తుంది, శారీ వచ్చేసి 5 మీటర్స్. సో మనం అట్లా స్టిచ్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కదా, ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారు ప్లెయిన్ శారీ తీసుకొని ఇలా లేస్ వేసి వేసుకుంటున్నారు. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు చెప్పండి. సో అందుకనేసి నేను కూడా తీసుకున్నాను. సో ఇట్లా కన్నా ఇట్లా బాగుందా ఆర్ ఇలా బాగుందా? సో ఇలానే బాగుంది అనుకుంటా. సో ఇలా స్టిచ్ చేసేస్తాను, చూడండి. ఇది ఒకసారి నేను స్టిచ్ చేయకముందు వేసుకొని చూపిస్తాను, చూడండి ఎలా అనిపించిందో. అండ్ దీనికి నేను బ్లౌజ్ ఏది చూస్ చేసుకున్నా అనేది కూడా చెప్తాను. సో ఏదైనా వర్క్ వేపించుకుందామా అట్లా ఇట్లా చూసానో, బట్ తక్కువ కాస్ట్ కదా ఎందుకు లే అన్నట్టు. సో నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను దాన్ని పెయిర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో నాకు మ్యాచింగ్ అనేది ఏమి దొరకలేదన్నమాట, దానికోసం నేను ఒక ఐడియా చేశాను అనమాట. ఫస్ట్ సేమ్ ఈ కలర్లో నెట్ తీసుకుందాము అనుకున్నాను నేను. సేమ్ ఈ కలర్లో నెట్ తీసుకొని నెట్ క్లాత్ తీసుకొని వర్క్ వేసుకుందాము అని చూసాను నేను. బట్ నాకు ఈ కలర్లో నెట్ అస్సలు దొరకలేదన్నమాట, చాలా షాప్స్ తిరిగాను. సో నాకు ఇంకా దొరక్కపోగా లాస్ట్కి నా దగ్గర సేమ్ శారీ ఉంది, సేమ్ శారీకి తగ్గట్టే మ్యాచింగ్ బ్లౌజ్ ఉందన్నమాట. సో చూడండి ఒకసారి. సో వేరే బ్లౌజ్తో పెట్టి చూసాను, నాకు అంత లుక్ అనిపించలేదు. సో ఇది చూసాక ఇది సేమ్ ఉందన్నమాట. సో సేమ్ ఉన్నా కూడా వేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పి నేను దీనికి ఇది పెట్టుకున్నాను. చూడండి సేమ్ మ్యాచింగ్ ఉంది కదా. సో ఇది దీంతో నేను పెయిర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈ బ్లౌజ్ నా దగ్గర ఉండేది వేరే శారీది అనమాట. సో దీంతో దీన్ని నేను పెయిర్ చేసి చూపిస్తాను లేస్ వేయకముందు ఎలా ఉంటుందనేది.
సో నేనైతే స్టిచ్చింగ్ చేసే వీడియో అంతా చూపించేసాను కదా, సో ఇప్పుడు స్టిచ్ చేశాక ఫినిషింగ్ అంతా అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట శారీది. సో చూస్తే శారీ వచ్చేసి నేను వేసుకున్నకి ముందు కూడా చూపిస్తాను, లేస్ వేయక ముందు కూడా. సో అది ఎలా ఉంది అంటే చాలా లాంగ్ అనమాట, ఇది ఉంటుంది కదా ఇట్లా హైట్. సో ఇట్లా హైట్ వచ్చేసి చాలా పొడుగుంది, నేను వేసుకుంటే కాలికి తన్నుకుంటుంది అనమాట, సో కింద పడేటట్లు. సో అంత లాంగ్ అవసరం లేదు కదా శారీకి అని చెప్పి వేరేది పెట్టి చూశాను నేను లెంత్. దాన్ని పెట్టి చూశాక నాకు కొంచెం ఒక 5 inches అనేది నాకు చాలా ఎక్స్ట్రా అనిపించింది. సో నేను అదేం చేశాను, ఇది 5 meters కదా శారీ మనకి క్లాత్ వచ్చేది, సో బేసిక్గా 5 meters అనేది శారీకి కాదనమాట క్లాత్, సో 5.5 ఉంటుంది కదా యాక్చువల్లీ. సో అందుకు సరే మనకి ఎలాగో ఇది హైట్ వచ్చింది కదా అని 5 meters నేను కట్ చేసేసాను అనమాట 5 inches పైన. సో అది కట్ చేసి ఫస్ట్ ఎలా జాయిన్ చేశానో చూపిస్తాను అండి. సో స్టార్టింగ్లో మనము లోపలికి పెట్టేస్తాం కదా, అక్కడైతే నేను ఇలా పెట్టేశాను అనమాట చూడండి. సో మొత్తం వచ్చేసి 4 layers వచ్చింది అనమాట నాకు, 1, 2, 3, 4. సో ఇట్లా 4 layers ఇలా 5 inches పెట్టాను అనమాట, అది స్టిచ్చింగ్ లోపలికి ఇట్లా చూడండి. సో ఇక్కడే, సో ఇలా నేను మొత్తం ఫినిషింగ్ మొత్తం బాగా ఇచ్చేసాను అనమాట, మొత్తం ఏమి పోకుండా కూడా బాగా జిగ్జాగ్ చేసేసాను. సో ఓవర్ హెమ్ మొత్తం చేసేసి నేను మొత్తం ఇలా స్టిచ్ చేసేసాను. సో ఇప్పుడు నాకు ఇది 1.5 meters వచ్చేసింది అనమాట క్లాత్. సో మనకి శారీ ఎంత ఉంటుందో సేమ్ అంతే వచ్చేసింది, 5.5 meters శారీ లాగా వచ్చేసింది ఇప్పుడు. సో దీనికి ఇది స్టార్టింగ్లో అయితే మనం ఇలా పుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది కదా, సో స్టార్టింగ్లో పెట్టేశాను దీన్ని నేను. సో ఆ తర్వాత మొత్తం ఇక్కడ కూడా అంతా ఓవర్ హెమ్ చేసేసాను అనమాట బాగా. సో ఇలా చేసేసి ఇక్కడ నుంచి కింద చూసారంటే, సో ఇలా మొత్తం ఇది వేసేసాను అనమాట నేను లేస్ చూడండి, ఎలా ప్రాపర్గా స్టిచ్ చేసేసాను అనమాట కింద నుంచి. సో కింద నుంచి బాగా ఇలా వచ్చేసింది మనకి, కింద నుంచి బాగా ఇలా మొత్తం ఇలా స్టిచ్ చేసేసాను అనమాట. ఇంకా నాకు 1.5 meters వరకు లేస్ మిగిలింది ఇంకా. సో ఇంకా దీనికి ఎనఫ్ అనమాట, సరిపోయింది మొత్తం శారీకి. సో మొత్తం ఇలా స్టిచ్ చేసేసాను చూడండి. ఈ లేస్ అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది ఇది. సో శారీ కూడా చూసారంటే గోల్డెన్ షేడ్లో చాలా బాగుంది ఇదైతే. సో చూడండి ఎలా వచ్చేసిందో, సో మొత్తం స్టిచ్ చేసాను అనమాట, నీట్గా స్టిచ్ చేసేసాను. సో దీనికి వచ్చేసి నేను ఇది గ్లాస్ ఉంది కదా, సో దానికోసం నేను ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఫుట్ పెట్టాను. సింగిల్ ఫుట్ పెట్టి స్టిచ్ చేస్తే పదే పదే దారం వెళ్ళిపోతుంది అనమాట సూదిలో ఉంచి. సో కొంచెం కష్టమైంది, బట్ నేను ఆ తర్వాత మళ్ళీ నార్మల్ ఫుట్ పెట్టాను, మళ్ళీ సింగిల్ ఫుట్ పెట్టి స్టిచ్ చేసేసాను అనమాట. సో ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా పళ్ళు దగ్గర కూడా మొత్తం వేసేసాను. సో ఇలా మొత్తం వేసేసి, సో నేను దీనికి ఒకసారి ఆఫ్టర్ లేస్ వేశాక కూడా నేను వేసుకొని చూపిస్తాను చూడండి శారీ ఎలా అనిపించింది అనేది. సో మొత్తం ఇక్కడి నుంచి మనకు వస్తుంది కదా ఇక్కడ, సో ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ వరకు మొత్తం వేసేసాను అనమాట, ఇంకా 1.5 meters వరకు నాకు లేస్ అయితే మిగిలింది. సో శారీ అంతా ఇలా వచ్చేసింది ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ నేను మంచిగా జిగ్జాగ్ చేసేసాను అనమాట బాగా. సో శారీ అయితే రెడీ అయిపోయింది అనమాట, 5 meters క్లాత్ 300 rupees, దాంట్లో 250 rupees ఇది పడింది. ఒక 550 rupees మనకు ఒక శారీ రెడీ అయిపోయింది అనమాట, గ్రాండ్ శారీ. ఒకసారి నేను వేసుకున్నాక ఎలా అనిపిస్తుందో చూడండి.
సో చూసా కదా, దీనికి నేను ఇలా పే చేశాను ఈ బ్లౌజ్తో, ఈ శారీని ఇలా లేస్తో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. సో నాకైతే కొంచెం గ్రాండ్గా బాగా అనిపించింది అనమాట. 550 రూపీస్కి మనకి గ్రాండ్ లుక్ అనేది ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. బట్ మనము బ్లౌజ్తో శారీని మనము డిజైన్ చేసుకునే బట్టి మనకి కనిపిస్తుంది కదా. సో అట్లా నేను వేసుకున్నాక నేను డిజైన్ చేసుకున్న ఈ శారీ ఎలా అనిపించింది, ఒక ఫ్యాబ్రిక్తో శారీ డిజైన్ చేసుకున్నాను కదా, సో అది ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేయండి. సో మీకు కూడా నచ్చినట్లయితే ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఈ లేస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా ఎవరైనా ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.